గ్రామాల్లో ప్రకృతి పరిరక్షణకు పర్యావరణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ సందర్భంగా వైకేపీ డ్వాక్రా ద్వారా ఎస్హెచ్జి మహిళలకు కొబ్బరి మామిడి వివిధ పళ్ళ మొక్కలు పంపిణీ చేస్తున్నారు ఈ మొక్కలు ప్రతి మహిళ తమ ఇంటి ఆవరణంలో నాటే విధంగా సెర్ప్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మొక్కల పంపిణీలో భాగంగా అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేట మండలం లోపూడి గ్రామంలో లోపూడి గ్రామైక్య సంఘంలో పదిహేను సంఘాలకు సుమారు వంద మంది మహిళలకు సిసి కొండయ్య వివిధ మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జిల్లా వైకేపీ చోడవరం క్లస్టర్ ఏరియా కోఆర్డినేటర్ బుచ్చయ్యపేట ఏపీఎం ఆదేశాల మేరకు కడియం నుంచి ప్రభుత్వ సబ్సిడీతో మొక్కలు తీసుకువచ్చి డ్వాక్రా మహిళలకు అతి తక్కువ ధరకు అందిస్తున్నామని మహిళలందరూ ఈ మొక్కలు తమ ఇళ్లలో నాటాలని కొండయ్య సూచించారు ఈ కార్యక్రమంలో వైకేపీ కొండయ్య వివోఏ లోపూడి గ్రామైక్య సంఘంలో వివిధ ఎస్హెచ్జీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మన గౌరీ గౌరవ పీడి ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు ప్రతి ఎస్హెచ్జిలో కూడా కనీసం ముగ్గురు మహిళలకు మొక్కలు పండ్ల మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టమని చెప్పి ఉన్నారు దానిలో భాగంగా మేము గ్రామ సంఘాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ పండ్ల మొక్కల గురించి చెప్పిన వెంటనే ఒక విశేషమైన స్పందన లభించింది వెంటనే ఎస్హెచ్ఎం మహిళలందరూ మాకు మాకు ఈ జామ్ మొక్క కావాలి మామిడి మొక్క కావాలి సపోట మొక్క కావాలి కొబ్బరి మొక్క కావాలని ముందుకు రావడం జరిగింది దాని ప్రకారం ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనివల్ల మా గ్రామ సంఘాల్లోని ఉన్నటువంటి మహిళలందరూ కూడా మంచి స్పందన కనపరిచి గౌరవ కలెక్టర్ గారికి పీడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు ధన్యవాదాలండి నా పేరు వరలక్ష్మి మేము లోపూడి గ్రామీక సంఘంలో సాయిదుర్గ్యాసెస్ సభ్యురాలని మా గ్రామీక సంఘం పరిధిలోకి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టాం ఈ వివిధ పళ్ళ రకాల మొక్కలు మేము అందరం తీసుకోవడానికి ఆమోదించాం అందుకే మా సిసి గారికి ఏపీఎం గారికి పీడీ గారికి కలెక్టర్ గారికి ధన్యవాదములు